ముస్లిం మహిళలు మనుషులేనని, భర్తలకు ఆస్తులు కారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 3 సార్ల తలాక్ విధానంపై సుప్రీంకోర్టుకు ఈ మేరకు అఫిడవిట్ సమర్పించింది. ఈ విధానానికి తాను వ్యతిరేకనని పేర్కొంది. ఆ దుర్మార్గమైన విధానానికి ముగింపు పలకాల్సిందేనని అభిప్రాయపడింది. వివాహితులైన ముస్లిం మహిళలకు ఇంతకు మించిన శుభవార్త ఉండదనడంలో ఎటువంటి సందేహం లేదు. సుప్రీంకోర్టును ఈ అంశంలో కేంద్రం ఒప్పించగలిగితే తలాక్ 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 అని చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యల నుంచి విడాకులు పొందే అవకాశం ఇంకెంత మాత్రం ఉండదు. 3 సార్ల తలాక్ విధానం షరియా చట్ట ప్రకారం మతపరంగా తప్పనిసరి కాదని కేంద్రం ఆ అఫిడవిట్ లో పేర్కొంది. లింగ సమానత్వం, గౌరవాలు మహిళలకు ప్రాథమిక హక్కని, ఏ మతానికైనా ఇది అతీతమని తెలిపింది. 3 సార్ల తలాక్ విధానం రద్దును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు గట్టిగా వ్యతిరేకించింది. వ్యక్తిగత చట్టాలను సవరణల ద్వారా తిరగ రాయలేమని స్పష్టం చేసింది. టర్కీ, టునీషియా, సైప్రస్, అల్జీరియా, ఇరాన్ వంటి 20 దేశాలు ఈ విధానాన్ని నిషేధించిన సంగతిని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇరాన్ షియా దేశమైనప్పటికీ సున్నీల విధానమైన ట్రిపుల్ తలాక్ ను అనుసరించదు. సెక్యులర్ దేశమైన భారత్ దీనిని పాటించకూడదనడానికి కారణమేమీ కనిపించదు. ఇలా చేస్తేనే భారత రాజ్యాంగం ప్రసాదించిన లింగ సమానత్వం సిద్ధిస్తుంది. భార్యలను వస్తువులుగా పరిగణించే విధానానికి ఆధునిక భారతంలో తావు లేదు. 3 సార్లు తలాక్ చెప్పడం, SMS, ఈమెయిల్, పోస్ట్ ద్వారా విడాకుల మంజూరును నిషేధించాలని కోరుతూ ది ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ లా బోర్డు మహిళల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతోంది.